ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయారు ఏపీ డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి. వేడుకల్లో పాల్గొని ఆడిపాడారు, స్టెప్పులేసి విద్యార్థుల్ని సర్ప్రైజ్ చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్నారు పుష్పశ్రీవాణి. వేదికపై విద్యార్థులు గిరిజన సంప్రదాయ నృత్యాలతో అలరించారు. వేదికపైకెక్కిన శ్రీవాణి వాళ్లందరితో కలిసిపోయారు, పదం పదం కలిపి పాడారు. ఏకంగా డిప్యూటీ సీఎం వచ్చి స్టెప్పులు వేయడంతో విద్యార్థులతో పాటు అక్కడున్న వాళ్లంతా ఫిదా అయ్యారు.